ఎడొక పవిత్ర నిన్నెలా ఓదార్చాలో నాకు తెలియట్లేదు అందరూ మనల్నే చూస్తున్నారు ఎడొకు కష్టాలను తట్టుకోవాలి కన్నీళ్ళని దిగమింగాలి నవ్వుతూ ఆనందంగా జీవించాలి అక్కడ అమ్మ ఏడుస్తుందిరా లవ్ ప్రాబ్లం అనుకుంటాను కరెక్ట్ అయ్యి ఉండొచ్చు పవిత్ర ఏడవద్దు అందరూ నేను నిన్ను మోసం చేశానని తప్పుగా అనుకుంటారు ప్లీజ్ అర్థం చేసుకో నేను తన్నుల్లి గిన్నెలు భరించలేను ఈ రెండు కలిపి ఎంత 350 సార్ ఇదిగోండి సార్ 350 వేరే కంపెనీ ఏదైనా సార్ మీకు ఏం కావాలి సార్ 2 GB మెమరీ కార్డ్ ఉందా ఇవ్వు సార్ వెళ్ళి తీసుకురండి అలాగే మోహన్ ఏం కావాలి బావాస్ ఎంత GB అలాగే ఉన్నాను నీ ఫ్రెండ్ ఎలా ఉన్నాడు వాడు అలాగే ఉన్నాడు బావాస్ తను ఇక్కడికి మమ్మల్ని కలపడానికి వచ్చాడని తెలిసి వాళ్ళ నాన్న తన్ని ఇంటికి రాకూడదని చెప్పారట అది తెలియక కోపంలో నేను తన్ని ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్నాను అవును ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఇంకా ఎదురంట అమ్మాయి వెనకే తిరుగుతున్నాడా అయ్యో అంకుల్ మీకు ఆ ఫ్యామిలీకి ఎప్పుడు లడాయని తెలిసిందో ఆ రోజు నుంచి ఆ అమ్మాయి సైడ్ వాడి కన్ను కూడా పడలేదు నువ్వు చెప్పేది నిజమా రెండు రోజుల ముందు బస్సులో వెళ్తున్నట్ట అంకుల్ ఆ అమ్మాయి ఆ బస్సులోనే ఉందట మనవారు చూసి రన్నింగ్ లోనే దిగేశాట కరెక్ట్ గా ఆ టైంలోనే వెనక లారీ రావాలా తర్వాత ఏమైంది ఆ లారీ మన ఏరియాకి వచ్చే లారీనే అందులో లిఫ్ట్ అడిగి వచ్చేసాట లేదంకుల్ అంత దారుణమైన మంచివాడు అంటున్నా కానీ మంచివాడిని ఈ రోజుల్లో పనికిరాని వాడిగా చూస్తున్నారు నీ ఫ్రెండ్తో ఏమైనా మాట్లాడావా మాట్లాడలేదుగా ఏ తను మీ దగ్గర అబద్ధం చెప్పాడని తెలిసాక మాట్లాడడం మానేశా ఏంట్రా మామా ఎలా ఉన్నావు ఎందుకు పెట్టేశావు ఏదో టవర్ ప్రాబ్లం అనుకుంటానయ్యా మాటలు సరిగ్గా వినపడ్డంలా ల్యాండ్ లైన్ లేంట్రా టవర్ ప్రాబ్లం ఫోన్ చేసింది నీ ఫ్రెండేగా తీసి మాట్లాడు ఎందుకు నా కట్ చేసావు నువ్వు మాట్లాడేది వినపడ్డం లేదు అందుకే ఎలా ఉన్నావురా నేను సరే నువ్వు బాగున్నావా ఉన్నానరా నాన్న ఎలా ఉన్నారు బాగున్నారా ఆయనతో మాట్లాడలేకపోవడమే నాకు బాధగా ఉందిరా తప్పు నాదేరా మనల్ని ప్రేమించే కన్నవాళ్లతో మనం అబద్ధం చెప్తే ఖచ్చితంగా వాళ్ళ మనసు బాధపడుతుంది నాన్న కోపం నాకు అర్థమైందిరా అందుకని మన ఆడపడిచిన నడు రోడ్డు వదిలేస్తావా ఆయన చేయాల్సిన పని ఆయన స్థానంలో ఉండి నేను చేశాను ఆ తృప్తి చాలు నాకు తప్పకుండా నాన్నది అర్థం చేసుకుంటారు నువ్వు బాధపడకురా ఓ విషయం చెప్పనా నీకు నేను చిన్న వయసులో ఉన్నప్పుడు నాన్నకి బయట ఏదైనా సమస్య వస్తే ఇంటికి వచ్చి నన్ను ఎత్తుకుని ఊళ్ళో కూర్చోబెట్టుకుని 5 నిమిషాలు ఆడిస్తే చాలట బాధంతా మర్చిపోయేవారట అప్పటి నుంచి ఇప్పటి వరకు నన్ను చూడందే ఆయన ఉండలేరు ఆయన చూడందే నేను ఉండలేను ఇప్పుడు నాన్న ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నాకు నమ్మకం ఉంది మామ ఏదో ఒక రోజు ఆయన మనసు మార్చుకుని నన్ను పిలుస్తారని సరేగాని మామ అమ్మ ఎలా ఉంది అమ్మ సుశీల ఇద్దరు బాగానే ఉన్నారు రే నేను మీ అమ్మ ఎలా ఉందని అడిగాను మా అమ్మతోనూ సుగుణ సుశీల్తోనూ రోజు 2 గంటలు ఫోన్ లో మాట్లాడుతూనే ఉన్నాను రా ఇదిగో మావా ఈ విషయాలేమి నాన్నగారికి తెలియవు నువ్వేం నోరు జారకు సరేనా మావా నేను తర్వాత మాట్లాడతాను పెట్టి రామా ఇప్పుడు నేనెవరితో ఫోన్ లో మాట్లాడతాను నేను మాట్లాడతాను నా ఫోన్ లోనా అది ఒక ఫోనేనా వినిపించి చావదు నువ్వు తీసుకురారా